తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవం ఎదుట పలువురు స్వామీజీలు ఆందోళనకు దిగారు. సేఫ్ తిరుమల, సేఫ్ టీటీడీ పేరుతో ఆందోళన చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించి అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీటీడీ చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని స్వామీజీలు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందన్న వ్యవహారం చిలికి చిలికి గాలివానలాగా మారిందని చెప్పవచ్చు. ఓ పక్క టీటీడీ లడ్డు కల్తీ సంప్రోక్షణ చేయడానికి నిన్న శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించింది. ఇదే సమయంలో టీటీడీని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పరిరక్షించాలని కోరుతూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం విచ్చేసి ధర్నా చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు చెప్పండి, టీటీడీ అయితే శాంతి హోమం నిర్వహించింది, ఎలాంటి దోషం లేదు అని చెప్తాంది. ప్రస్తుతం మీరు టీటీడీ పరిపాలనా భవనం ముందుకు వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు, మీ డిమాండ్ ఏం చెప్పండి? మా డిమాండ్ ఒకటే, తెలంగాణ సాధు పరిషత్ మరియు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున ఒకటే డిమాండ్, ఖచ్చితంగా ఈ లడ్డు ప్రసాదాన్ని హలాల్ చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. అప్పటి ఈవో గారి పైన, అలాగే అప్పటి చైర్మన్ పైన, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన తక్షణమే ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడి పోలీస్ విభాగాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారే, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ రిపోర్ట్స్ అన్ని బయటపెట్టారు. ఎన్డీడీబి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్ వాళ్ళు, చాలా అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేటువంటి సంస్థ, అదే క్లియర్గా చెప్పింది నెయ్యిలో కనీసం 19% కూడా నెయ్యి తాలూకా కంటెంట్స్ లేవు. సరే, ఇప్పుడు టీటీడీ అయితే సంప్రోక్షణ చేసి శాంతి యాగం నిర్వహించింది. ఇప్పుడు మీరు, అంటే ఈ సమస్య పరిష్కారం అయిపోయింది అన్న సమయంలో మీరు టీటీడీ పరిపాలనా భవనంకి వచ్చి ఈ విధంగా నిరసన చేయడంలో మీ ఆంతర్యం? ఇప్పటికే తాత్సర్యం జరుగుతుంది స్వామి, ఎందుకంటే 300 రూపాయలకి నెయ్యి అక్కడ కూడా లభించేది కాదు. అలాంటి చవకబారు అనేక రకాల మిక్సీలు చేసినటువంటి మలిన పదార్థాలు కలిపినటువంటి, మా నోటితో చెప్పలేము, అలాంటి జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ అపవిత్రమైన నెయ్యితో ప్రసాదాలు చేశారు. కోట్లాది మంది దేశ విదేశాల్లో ప్రసాదాలు తిన్నారు. ఇది అపచారం కాదా? వెంకటేశ్వర స్వామిని మాసం చేయడం కాదా? కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరచడం కాదా? తిరుమల చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఉందా? కాబట్టి వెంటనే ఈ అఘైత్యాలకు పాల్పడినటువంటి, దుర్మార్గం చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, దీని కారణం ఆ కుటుంబాన్ని మాత్రమే చైర్మన్గా వేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, వీరి నలుగురిని కూడా వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్వామి, అదే రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. టీటీడీ ఆలయాలతో పాటు అనేక హిందూ ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉంది. దీన్ని రాజకీయ జోక్యం నుంచి తొలగించాలి, మఠాధిపతులకు పీఠాధిపతులకు అదేవిధంగా పాలక మండలిలో స్థానం కల్పించాలన్న ఒక వాదన ఒకటి అవుతుంది, మీరు ఏం చెప్తారు? తప్పనిసరిగా మీడియాలో చాలా చర్చ జరగాలి, హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి మేము సాధు సంతులుగా మీ అందరం కోరేది ఏంటంటే, ఇప్పటికే చాలా మోసాలు చేశారు, చాలా అకృత్యాలు చేశారు, వీటిపైన ముగింపు పలకాలి అంటే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. స్వామి, అయితే ప్రముఖంగా పేరు పొందిన మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ స్పందించలేకపోతున్నారు, దీనిపైన మీరేమంటారు? అది వారిని అడగండి. ఆ మఠాధిపతులు, పీఠాధిపతులు దయచేసి మీరు వెళ్ళి ఎందుకు మాట్లాడడం లేదు అడగండి, అడిగితే వారు సమాధానం చెప్తారు. స్వామీజీలు ఏం చెప్తున్నారంటే, టీటీడీ లడ్డు వ్యవహారంలో మహా అపచారం జరిగింది, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ, గత పాలక మండలి చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డితో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా ఈవో కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి పైన కేసులు నమోదు చేసి శిక్షించాలనుకుంటున్నారు. అదేవిధంగా ప్రముఖంగా పేరు పొందిన పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ వ్యవహారంలో ఇప్పటివరకు స్పందించుకోవడం బాధాకరం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో ప్రసాద్, తిరుపతి.